ఆ మధ్యన ఈ అరవింద సమేత సినిమాలు అనుకోండి జూనియర్ ఎన్టీఆర్ గురించి రావు రమేష్తో ఒక డైలాగ్ చెప్పిస్తారనమాట కాలం మారినప్పుడు ఒక సరికొత్త మార్పు తీసుకొచ్చేవాడు ఒకడు పుడతాడు వాడిని కాలం ట్రెండ్ సెట్టర్ అంటుంది అన్నటువంటిది ఇప్పుడు అలాంటి ట్రెండ్ సృష్టిస్తున్నది దౌత్య రంగంలో జయశంకర్ ట్రెండ్ సెట్టర్ అనాలి ఆయన రక్షణాత్మక వ్యూహంతో వ్యవహరించేటువంటి భారత ప్రభుత్వాలు ఇప్పుడు ఎదురుదాడి వ్యూహం అనుసరిస్తుంటే దానికి తగిన బ్రాండ్ అంబాసిడర్ జయశంకర్ మాటకి మాట భాషకి భాష స్పష్టంగా చెప్పగలిగినటువంటి వాడు ఇలాంటి ఆయన్ని వారణాసిలో విద్యార్థులు అడిగారు ఒక సెమినార్ సందర్భంగా మీరు సాంస్కృతిక వారసత్వం సాంస్కృతిక వారసత్వం అని చెప్తూ ఉంటారు కదా ఏమిటి సాంస్కృతిక వారసత్వానికి విదేశాంగ విధానానికి సంబంధమని చాలా స్పష్టంగా భారతీయ సంస్కృతి మీద ఆయనకున్న కమాండ్ భారత రామాయణాలు దౌత్యానికి సరైనటువంటి ఉదాహరణలు ప్రపంచంలోని ఏ దేశమైనా సరే దౌత్యనీతి నేర్చుకోవాలంటే భారత రామాయణాల నుంచి నేర్చుకోవాలి రాముడు యుద్ధానికి సముద్రాన్ని లంఘించి వెళ్ళాడు లంక మీదకి వెళ్ళగానే చేతులు కొందిన బాంబులు బుచ్చుకుని వేసేయలేదు అంటే ఆ రోజుల్లో బాణాలే అనుకుందాం కనబడిన చోటల్లా దాడి చేసే లేదు వానర సైన్యానికి ఊ అంటే వెళ్ళి మొత్తం తిమ్మిని బమ్మిని చేసేయగలిగిన శక్తివంతులే కానీ ముందు దౌత్యానికి మనిషిని పంపించాడు ఎందుకంటే యుద్ధ ఉన్మాదాన్ని కాలం అంగీకరించదు యుద్ధం అనేటువంటిది అనివార్యం మాత్రం అయినప్పుడు మాత్రమే చేశాం అన్నటువంటిది సీతమ్మని ఇచ్చి పంపించే నీ దేశంలో నీకు నిన్ను వదిలేస్తాం అని కబురు చేశారు సీతమ్మను నువ్వు తీసుకురావడం తప్పు ఒక భార్య ఒక భర్తకి భార్య ఆ భార్యని తీసుకురావడం తప్పు చేశావు రావణ ఆ తప్పుని వదిలేస్తే ఒప్పుకుంటాం వదిలేసి క్షమాపణ కోరి సీతమ్మని అప్పచెపితే అన్నటువంటిది కానీ వదిలిపెట్టను అన్నాడు రావణుడు అప్పుడు చేశాడు యుద్ధం రాముడు అందుకనిదే ధర్మానికి విజయం అని అంటే తప్పు చేసిన వాడినే శిక్షించారు అలాగే మహాభారతం జరిగినటువంటి దాంట్లో ఏంటి ఏడు అక్షోహిణులు ఉన్నటువంటి సైన్యం ఉన్నటువంటి పాండవులు పదకొండు అక్షోహిణుల సైన్యం ఉన్నటువంటి కౌరవుల మీద గెలుపొందారు దానికి ముందు జరిగిన దౌత్యం ఎంతగా అంటే నా తప్పు లేదని చూపించడానికి పాండవులు చివరిదాకా ప్రయత్నించారు చివరికి ఇచ్చినా చాలు అన్నతమ్ముల మధ్యన గొడవలు ఉండకూడదు మీ రక్షణకి మేముంటాం అంటే మీరు చక్రవర్తులుగా ఉండని మేము సామంతులుగానే ఉంటాం మీరు ఆ దేశాన్నే ఏలుకోండి మా వాళ్ళకు ఒక ఐదు ఊళ్ళు ఇస్తే చాలంటూ చివరికి కృష్ణుడే వెళ్ళి రాయబారం నడిపాడు కానీ ఐదు ఊళ్ళు కూడా ఇవ్వం చెప్పే దిక్కున్న చోట చెప్పుకోండి పోండి అని చెప్పాడు దుర్యోధనుడు ఇది ప్రపంచానికి తెలియచేసింది అక్కడ అప్పుడు చేశారు యుద్ధం అప్పుడు సోదరుడైన దుర్యోధనుడిని దుర్యోధనుడి సోదరులైనటువంటి వంద మందిని వెతికి వెతికి చంపారు పాండవులు అయిన వాళ్ళనే చంపేశారని ప్రపంచం వల్ల ఎందుకని దౌత్యం చేశారు బాధ్యతగా ధర్మ పరిరక్షణ కోసం మాత్రమే చేశారు తమ ఆస్తులు లాక్కున్న వాళ్ళ దగ్గర నుంచి సోదరులు కాబట్టి వదిలేస్తే కూడా చిట్ట చివరి నిమిషం వరకు కూడా వాళ్ళు సోదరులే కాదని బ్రతకనిద్దామని చూస్తే వాళ్ళు చివరికి ఐదుళ్ళు కూడా ఇవ్వనప్పుడు వీరుడైనటువంటి వాడు వదిలిపెడితే వీరులవుతారు కాబట్టి చేశారు ధర్మ పరిరక్షణ కోసం యుద్ధం చేశారు అన్నటువంటిదే మహాభారతం చెప్పేటువంటి దౌత్యనీతి అలాంటి దౌత్యనీతే భారత్ ఇవాళ పాటిస్తోంది పాకిస్తాన్ని కూల్చి నాశనం చేయడం వారం రోజుల పని కానీ పాకిస్తాన్ని ఆక్రమించుకుని పరిపాలించుకోవాలని భారత్ అనుకోవట్లేదు చైనాతో లడాయి పెట్టుకోవడం ఈజీ పని కానీ చైనాతో లడాయి పెట్టుకోవాలనుకోవట్లేదు మన తప్పే ఉంచుకోవాలనుకోవట్లేదు వాళ్ళ భూభాగాలు ఏదీ ఆక్రమించలేదు మనం మన భూభాగాలు ఆక్రమించుకున్న దాన్ని వదిలిపెట్టమనే చెప్తున్నాం ధర్మం ప్రకారం అడుగుతున్నాం నీతి ప్రకారం అడుగుతున్నాం సమయం వచ్చినప్పుడు యుద్ధం అవుతుంది ఆ యుద్ధం అయినప్పుడు ఇదిగో ఇన్ని సంవత్సరాలు వేచి చూశాం దౌత్యం చేశాం అయినా వినకపోతే జరిగిందని చెప్పే రోజొస్తుంది దానికి సజీవ సాక్ష్యం ఆయన చెప్పిన మాట